हाय हेलो अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल वीडियो लो डिजाइनर वेर हिप बेल्ट अनेदी ए विधंगा कट चेसी स्टिच चेसुकोवालो नेनु मीकु ई वीडियो लो चूपिस्तानंडी। सो इक्कड नेनु मेन फैब्रिक वच्चेसी सीक्वेंस जॉर्जेट पैन सीक्वेंस वर्क उन्न फैब्रिक अयिते तीसुकुन्नानंडी। अलाने हिप बेल्ट अनेदी कोंचेम स्टिफ गा उंडडं कोसम नेनु इक्कड पेपर कैनवास नि तीसुकुन्नानु। सो దాని పైన ఈ విధంగా డ్రా చేసుకున్నాను। ఇది ఏ విధంగా డ్రా చేయాలో అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి। ఈ క్యాన్వాస్ పేపర్ యొక్క హైట్ అనేది నేను 1.5 ఇంచ్ తీసుకున్నానండి। అలానే విడ్త్ వచ్చేసి మీ నడుము సైజ్ ఎంత అయితే ఉంటుందో అంత తీసుకోండి। దానికి ఒక 1.5 గాని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి। నేను ఇక్కడ అయితే 32 ఇంచెస్ తీసుకుంటున్నానండి। దీన్ని ఏ విధంగా డ్రా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం। నేనైతే ముందుగానే ఈ క్యాన్వాస్ షీట్ లోని ఒక కొంచెం పీస్ తీసుకొని నేను ఈ విధంగా షేప్ అనేది కట్ చేసుకున్నానండి। ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను। ఈ షేప్ కూడా ఏ విధంగా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాం। ఒక స్టిఫ్ గా ఉన్న ఒక పేపర్ గాని లేదంటే కార్డ్‌బోర్డ్ గాని ఏదైనా తీసుకోవచ్చండి। నేనైతే ఈ షీటే తీసుకున్నాను। सो ई शीट इला हाफ की फोल्ड चेसी इक नेन 0.7 इंचेस अयिते तीसुकुन्नानंडी। इला इप्पुडु एदैते वीडियोलो चूपिस्तुन्नानो आ विधंगा मार्क चेसुकुनी दान्नि ड्रा चेसुकोवाली। इला क्रास गा ड्रा चेसुकोवाली। दन्नि अयिते कट चेसुकुंदाम। इप्पुडु सो कट चेसुकुन्ना तर्वात दानि शेप चूसारा ई विधंगा वस्तुंदि। इप्पुडु नेनु ड्रा चेसिन डिजाइन अनेदि अंत ईक्वल गा रावालि अंटे मुंदुगा हिप बेल्ट नि हाफ की फोल्ड चेसि सो नेनु इप्पुडु वीडियोलो चूपिस्तुन्न विधंगा इला प्लेस चेसुकुनि दानिपैन ड्रा चेसुकोवालि। अदि मिडिल की रावालंडि। मनं कट चेसुकुन्न पीस अनेदि हिप बेल्ट नि हाफ की फोल्ड चेसि ఆ హాఫ్ కి మిడిల్ కది రావాలి। సో దాన్ని తీసుకుని మళ్ళీ పక్కన పెట్టి దాన్ని కూడా అలా కలుపుతూ డ్రా చేసుకోవాలి। సో ఈ విధంగా హిప్ బెల్ట్ మొత్తం ఇలా డ్రా చేసుకోవాలి। ఇప్పుడు ఈ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా కనిపిస్తుంది కదండి దాన్ని అయితే మనం కట్ చేసుకోవాలి। సో ఇప్పుడు చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి। కొంచెం చిన్న సిజర్ ఉంటే దాంతో కట్ చేసుకోండి షేప్ అనేది బాగుస్తుంది। సో ఈ విధంగా ఉంటుంది కట్ చేసిన తర్వాత। सो हिप बेल्ट యొక్క హైట్ 1.5 ఇంచ్ తీసుకున్నాను కదండి। దాని కింద ఒక కాటన్ ఫ్యాబ్రిక్ ని పెట్టి మనం ఐరన్ అనేది చేయాలి। దాని కోసం ఇక్కడ 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాం కదండి దీని హైట్। సో మనం కింద తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ అయితే ఉండాలి। ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి పైన కింద ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉండాలి। హాఫ్ ఇంచ్ అయినా పర్వాలేదు లేకపోతే 1/2 ఇంచ్ అయినా పర్వాలేదు ఎక్స్ట్రా అయితే ఉండాలండి। సో నేను దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెడితే ఒకసారి చూడండి ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది। చూసారు కదా క్యాన్వాస్ షీట్ అనేది పైకి ఫ్యాబ్రిక్ పై నుంచి కనిపిస్తుంది। సో నేను అలా కనిపించకుండా ఉండడం కోసం దీనికి కూడా ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను। సో ఈ విధంగా
సో ఇప్పుడు చూసారు కదండీ, దానిపైన ప్లేస్ చేస్తే మనకి లోపల ఉన్న షీట్ అనేది కనిపించట్లేదు. అదే మనం ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ వేస్తే మాత్రం చూడండి కనిపిస్తుంది. దానికోసం నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాను. సో ముందుగా మనం లైనింగ్ని అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలాగ కలిపి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ షీట్కి ఒక సైడు కొంచెం షైనీగా ఉంటుందండి. దాన్ని మనం ఈ కాటన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఐరన్ చేసినట్లయితే దానికి అది స్టిక్ అయిపోతుంది. ఎందుకు ఇలా స్టిక్ చేయాలి అని అంటే, మనం ఒక స్టిచ్ వేసేటప్పుడు అది కదలకుండా ఉంటుంది. మనం ఈ షీట్ పైన అయితే స్టిచ్ వేయకూడదండి. ఇప్పుడు ఏదైతే మనకు షేప్ కనిపిస్తుందో, ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఎక్కడ స్టిచ్ వేసుకోవాలో అనేది. సో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి దానిపైన స్టిచ్ అయితే వేసుకోవాలి. సో ఇక్కడ నేను ఏదైతే డ్రా చేస్తున్నానో దానిపైన మాత్రమే స్టిచ్ అనేది వేసుకోవాలండి. షీట్ పైన మాత్రం స్టిచ్ అనేది వేయకూడదు. సో ఇలా స్టిచ్ వేయడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. సో ఇక్కడ ఒకసారి చూడండి ఏ విధంగా వచ్చిందనేది. నేను బ్యాక్ సైడ్ టర్న్ చేసి చూపిస్తాను. చూసారు కదా, షేప్ అనేది చాలా నీట్గా వచ్చింది. సో ఇదే విధంగా హిప్ బెల్ట్ మొత్తం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఆ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా పైన ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని ఒక పావు ఇంచ్ వదిలి రిమైనింగ్ అంతా కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా కదండి, ఈ ఫ్యాబ్రిక్ని అంటే ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది యాక్చువల్లీ ముందు వేసుకోవాలి, కాకపోతే మీకు అర్థం కావడం కోసం నేను దానికి స్టిచ్ అనేది ముందు వేయలేదు. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి ఓన్లీ ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ షీట్ పైన పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి.
నెక్స్ట్ ఈ సైడ్లు కూడా ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్స్ అనేది పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి లేకపోతే మిడిల్ కి కట్ అయిపోతుంది కట్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ ని ఇలా టర్న్ చేసుకోవాలి చూసారు కదా టర్న్ చేసిన తర్వాత దాని లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇదే విధంగా మొత్తం అంతా నేను టర్న్ చేసుకున్నాను సో ఇలా టర్న్ చేసిన తర్వాత ఒకసారి ఐరన్ అయితే చేయండి ఎందుకంటే ఇది కొంచెం పైకి లేచినట్టు ఉంది కదండి ఒకసారి మనం ఐరన్ చేసినట్టయితే సెట్ అయిపోతుంది సో నేనైతే ఐరన్ అయితే చేసుకున్నానండి ఇక్కడ ఏదైతే వీడియోలో కనిపిస్తుంది కదండి మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి దానిపైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఆ స్టిచ్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా దీని చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకోండి సో ఇలా వేసుకోవడం వల్ల లోపల ఉన్న క్యాన్వాస్ షీట్ అనేది కదలకుండా ఉంటుంది సో ఫైనల్గా మనకి హిప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయిందండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో